ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు మనకు వినబడతా ఉన్నాయి. వాస్తవానికి సోషల్ మీడియాలో వార్తలు అంటే ఆ రాసే వ్యక్తి ఊహాశక్తి మేరకు కావాల్సినన్ని రాసుకుంటున్నారు, మీడియాలో పెడుతున్నారు. వాటి ఆథెంటిసిటీ ఎంత అని మనం ఒకసారి ఆలోచిస్తే అది వాళ్ళ ఇష్టం, రాసే వ్యక్తి యొక్క ఇష్టం. కానీ ఆ వార్తలను బేస్ చేసుకుని మన ప్రముఖ మీడియాలో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, రకరకాల డిబేట్లు దాని మీద జరుగుతూ ఉండడం, రకరకాల వార్తలు రావడం చూస్తూ ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే నా రాజకీయ జీవితం 2009లో ఇక్కడ ప్రతిపాడు ఎమ్మెల్యేగా మొదలైంది. అంతకుముందు 2006లో నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫిరంగిపురం జడ్పీటీసీగా చేశాను. రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వదించి 2009లో నన్ను ప్రతిపాడు సీటు నాకు కేటాయించడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని వదిలేసి నేను మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళి, ఉప ఎన్నికలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను 7000 ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2019లో నన్ను అభ్యర్థిగా నియమించారు. నేను 7000 పైచిల్కు మెజారిటీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రానికి తొలి దళిత హోంమంత్రిగా నాకు ఒక సముచిత స్థానం కూడా కల్పించడం జరిగింది. ఈ మధ్య సుచరిత పార్టీ మారుతుంది అని ఎవరో రాస్తూ ఉన్నారు. ఒక నాయకుడు ఏదన్నా పార్టీలు మారేటప్పుడు కార్యకర్తలతోనూ నాయకులతోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మన పార్టీలో మన భవిష్యత్ ఏంటి, మనం ఏంటి అని మాట్లాడుకుంటారు. కానీ నేను నాకు చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, రాజకీయ జీవితం అంటూ ఉంటే అది వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే, లేదు అంటే ఒక గృహిణిగా నేను ఇంట్లో ఉంటాను అని పలు సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు మీడియా మిత్రులందరికీ కూడా తెలిసే ఉంటాయి. కానీ పదే పదే ఈరోజు పార్టీ మారుతున్నారు, అది ఇది అనుకుంటా చాలా చెప్తున్నారు. ఒక విషయం చెప్పాలంటే నేను నా వ్యక్తిగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా నేను బయటకు వెళ్ళాలి అంటే పార్టీ మారాలి అని అంటే నాకున్న విలువలు, నేను అనుకున్నటువంటి నడిచేటువంటి నాయకుడు కూడా మనకు నచ్చి ఉండాలి, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఉండాలి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటకు విలువ ఇస్తారు, ఏదైనా మేనిఫెస్టో ఇచ్చారు, మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టోని గాలికి వదిలేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు 98% మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు డీబీటీ పద్ధతిలో కానివ్వండి, నాన్ డీబీటీలో కానివ్వండి, 3 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఘనత కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈరోజు మనం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి లబ్ధి పొందని ఇల్లు అంటూ ఏదీ లేదు. అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా దాదాపు మొన్న వెళ్ళినటువంటి గడపలో అయితే 9,86,000 రూపాయల లబ్ధి ఇప్పటి వరకు ఒక కుటుంబానికి వచ్చింది, హైయెస్ట్ నా నియోజకవర్గంలో నేను తిరిగిన దాంట్లో. ఇలా చూస్తూ పోతే ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి మనం చూస్తే గతంలో చంద్రబాబు గారు కూడా పరిపాలన చేశారు, హామీలు ఇచ్చారు, ఆ హామీల అమలు శాతం ఎంత అని మనం చూసుకుంటే కనీసం మళ్ళీ తిరిగి మనం ఆ మేనిఫెస్టో చూద్దామంటే కూడా ఎక్కడా కనబడినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు,
ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని చెప్పేసి నేను నేను చెప్తున్నాను. ఈరోజు దళితుల్లో పుట్టడానికి నా వరకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఒక దళితుడు, అంత గొప్ప మేధావి, ప్రపంచ మేధావి ఉన్నటువంటి కులంలో నేను ఉన్నందుకు నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. అదే గతంలో కూడా ఒకసారి నేను చెప్పాను. మరి మా పార్టీ కార్యకర్తలకు చూస్తే గతంలో జన్మభూమి కమిటీలు యాక్సెప్ట్ చేస్తేనే ఏవైనా పథకాలు ప్రజలకు చేరేయి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకు ఓటు వేసి ఉంటేనే వాళ్ళకు పథకాలు ఇచ్చేవాళ్ళు. కానీ మన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు శత్రువులైనా పర్వాలేదు కానీ ఎవరికి నువ్వు బానిసగా మాత్రం ఉండొద్దు అని చెప్పారు. మా వైసీపీ కార్యకర్తలు గతంలో అదే సిద్ధాంతాన్ని పాటించి మా ప్రభుత్వం వచ్చాక మా పథకాలు మేము అందుకుంటామని చెప్పేసి చెప్పి ఎవరు కూడా ఆ రోజు ఒక పెన్షన్ ఇవ్వండి అని తిరిగి పెన్షన్ తెచ్చుకోలేదు. మా గవర్నమెంట్ వచ్చాక మేము తెచ్చుకుంటామన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు అసలే చూడడం, కేవలం ఎవరైతే అర్హత ఉందో వాళ్లకు మాత్రమే పథకాలు ఇస్తాము అని చెప్పి తెలియజేసి మరి ఈరోజు అదే విధానంలో పథకాలు ఇస్తూ ఉన్నారు. చాలామంది కార్యకర్తలు అడిగారు, చేసిన వాళ్ళకి ఇస్తున్నారు, చేయని వాళ్ళకి ఇవ్వట్లేదు, అందరికీ అందుతున్నాయి, దానివల్ల మాకు మేము పార్టీకి చేసినందుకు ఏంటి అని చాలామంది కార్యకర్తలు అడుగుతూ ఉంటారు. ఒకటే సమాధానం, మన నాయకుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందాలి అన్న మన నాయకుడి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవించి వెళ్ళాలి అన్నది. మనకు మన భారతదేశంలో చూస్తే ఒకసారి పరిపాలించిన తర్వాత, ఒక వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అన్నది మన మీడియా వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మన పక్కన ఒరిస్సా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అలాగే మమతా బెనర్జీ గారిని చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అధికారం ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటూ మంచి చేసుకుంటూ వెళ్తున్నటువంటి వారు. మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారు అని చెప్తూ ఉన్నారు. అంత అద్భుతంగా పరిపాలించినప్పుడు ప్రజలు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారు అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ సరే ప్రభుత్వం ఒక పాలన చేసిన తర్వాత వ్యతిరేకత ఉంటే 10 సీట్లు తేడాతో అటు ఇటు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు, అంత అద్భుతమైనటువంటి పాలన అయినట్లయితే. కానీ ఈరోజు మరి 151 సీట్లలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి కేవలం 23 సీట్లు మీరు దక్కించుకోగలిగారు. మరి మీరు నిజంగా అద్భుతంగా పాలన చేస్తుంటే మరి ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చి ఉండేవారా అన్నది కూడా ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే మాట్లాడడం కూడా అంటే తిడితేనే ఒక గొప్పతనం అన్నట్టుగా అందరూ పడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి భాష వాడి ఆ రోజు అసెంబ్లీకి కూడా రాకుండా చేశారు అన్నది మనం చూసాం. కాబట్టి ఈరోజు ప్రజలకు, ప్రజా సంక్షేమానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పాలన, అంటే మనకు ఓవరాల్గా రకరకాలు చెప్తున్నారు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఓన్లీ పథకాలకి డబ్బులు ఇస్తున్నారు, బటన్ నొక్కితే సరిపోతుందా అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు.